హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్టసిద్ధి తొమ్మిది నిధి దాత అసవర్దిన్ జానకీమాత హనుమంతుడు బలాన్ని తెలివిని ఇచ్చేవాడు ఎనిమిది సిద్ధులు మరియు తొమ్మిది నిధులను ఇచ్చేవాడు ఇవి శక్తులు వీటి ద్వారా అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయవచ్చు పవన్పుత్ర హనుమాన్జీ తన స్వంత శక్తుల బలంతో ఎగురుతూ విశాలమైన సముద్రాన్ని దాటాడు మరియు తల్లి సీతను గుర్తించిన తర్వాత ఆమెను తన భగవంతుడైన శ్రీరాముని గుర్తుకు సమర్పించాడు ఈ సిద్ధుల సహాయంతో ఒకరు భారీ నుండి భారీ రూపానికి మరియు చిన్నది నుండి చిన్న రూపానికి తీసుకోవచ్చు అతను ఆకాశం నుండి పాతాళానికి ప్రయాణించగలడు షూటర్ హనుమాన్ జీ యొక్క ఈ దివ్య విజయాల గురించి వివరంగా తెలుసుకుందా ఈ సిద్ధి ద్వారా మీ శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకోవచ్చు ఈ దివ్య సాఫల్యంతో హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకుని లంకలోకి ప్రవేశించాడు ఈ సాఫల్యం యొక్క బలంతో అతను లంకలోని రాక్షసుల దృష్టికి రాలేదు మరియు అతను మొత్తం లంకను పరీక్షించాడు ఈ సిద్ధిని ఉపయోగించి అతను సురస అనే రాక్షసుడి నోటి లోపలికి ప్రవేశించి సురక్షితంగా బయటపడ్డాడు అష్టసిద్ధులలో ఒకరైన మహిమ సహాయంతో ఒకరి శరీరానికి బ్రహ్మాండమైన రూపం ఇవ్వవచ్చు ఇది చాలా అద్భుత విజయం దీని సహాయంతో హనుమంతుడు తన పరిమాణాన్ని పెంచుకుని లంకకు బయలుదేరాడు లంకలో ఉన్న సీత తల్లి రాముడి దూత అని ఒప్పించడానికి అతను ఈ సిద్ధి ద్వారా తన శరీరాన్ని పెద్దదిగా చేసి చూపించాడు ఈ సిద్ధితో ఏ వ్యక్తి అయినా తన శరీరాన్ని పర్వతల్లా బరువెక్కించుకోవచ్చు శ్రీ హనుమాన్ జీ మహాభారత కాలంలో భీముని అహంకారాన్ని తొలగించడానికి దీనిని ఉపయోగించారు హనుమాన్ జీ యొక్క ఈ సాధన కారణంగా భీముడు తన తోకను తీసివేయలేకపోయాడు మరియు తరువాత అతను తన తప్పును గ్రహించాడు లఘిమా ద్వారా ఒక వ్యక్తి తన శరీరాన్ని నమలి ఈక కంటే తేలికగా చేయడం ద్వారా గాలిలో తేలియాడగలడు లంకలోని రాక్షసులు మరియు రావణుడి నుండి తప్పించుకోవడానికి హనుమంతుడు ఈ సిద్ధిని ప్రత్యేకంగా ఉపయోగించాడు మరియు చెట్టు ఆకుల మధ్య దాక్కున్నాడు ఈ దివ్య సాఫల్యం ద్వారా ఒకరు భవిష్యత్తులోకి పరిశీలించి రాబోయే సంఘటనలను చూడవచ్చు మరియు జంతువులు మరియు పక్షుల భాషను అర్థం చేసుకోవచ్చు మాత సీతని తెలుసుకోవడానికి హనుమాన్ జీ ఈ సిద్ధిని ఉపయోగించి అనేక జంతువులు మరియు పక్షుల నుండి తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఈ సిద్ధి ద్వారా పారమార్థిక విషయాల జ్ఞానం సులభంగా లభిస్తుంది ఈ సిద్ధి ద్వారానే హనుమంతుడు ఏ సమయంలోనైనా ఏ రూపాన్ని ధరించగలడు మరియు శాశ్వతత్వం వరకు తన భక్తులలో ఉండగలడు ఈ శక్తి ద్వారానే మాయను ప్రేరేపించడం సాధ్యమవుతుంది ఈ సాఫల్యం ద్వారా హనుమాన్ జీ మొత్తం వనర సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించాడు మరియు లంకలో లార్డ్ శ్రీరాముని విజయంలో సహాయపడ్డాడు ఈ సిద్ధి ద్వారా మోసం అల్లరి మాయం మొదలైన వాటి నుండి దూరంగా ఉంచబడతాడు శ్రీరామునికి అతి పెద్ద భక్తుడిగా పేరుగాంచిన హనుమంతుడిని శక్తి మరియు అసమానమైన భక్తికి చిహ్నంగా పూజిస్తారు అతని జన్మదినాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పవిత్రమైన సందర్భానికి గుర్తుగా దేవతకు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు సంకత్మోచనను శాంతింపజేయడానికి మరియు హనుమంతునితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి చాలామంది హనుమాన్ మంత్రాలను పఠిస్తారు మరియు భజనలు మరియు పాటలు పాడతారు మరియు వింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా